हाय वेलकम टू भाग्यस किचन प्रस्ताव की मा ऊर्लो इपड़ वर्ष पड़ती दीप मा मेड पैन 4:30 आ टाइम अयिंदी चल्लगा उंदंडी स्पाइसी गा चेसामंडी ओक आइटम रेसिपी वच्ची मैदा पिंडी चिप्स अंडी इवि चाला ईजी गा चेसुकोवच्चु चाला क्रिस्पी गा टेस्टी गा उंटाई कावाल्सिन इंग्रीडियंट्स चूद्दामंडी ఒక కప్ మైదా తీసుకోండి కాచిన నూనె అండి 3 టేబుల్ స్పూన్ల వరకు పడుతుంది 1 టేబుల్ స్పూన్ కారం అండి salt తగినంత warm అండి తగినంత వాటర్ బేకింగ్ సోడా ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి దాంట్లోని మైదా 1 కప్ వేసుకోండి తగినంత salt వేసుకోండి పిండికి సరిపడగా salt వేసుకోండి తర్వాత కారం వేసుకోండి 1 స్పూన్ స్పైసీ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి మీడియం కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి వామ్ వేసుకోండి 1 స్పూన్ కాచిన నూనె వేసుకోండి 3 టేబుల్ స్పూన్ల వరకు ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేదాకా కలపాలండి మనకంతా మిక్స్ అవ్వాలి ఈ ఆయిల్ నూనె ఉప్పు కారం ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా ఇప్పుడు మనం వీటిని అన్నిటిని బాగా కలుపుకున్నాం కదండి బేకింగ్ సోడా కూడా కొంచెం వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం తగినంత వాటర్ వేసుకుని చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇలా చపాతి ముద్ద కింద కలుపుకొని 10 నిమిషాలు ఇలా రెస్ట్ ఉంచారండి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చపాతిని ఎలా రోల్ చేసుకుంటామో అలాగా మొత్తాన్ని రోల్ చేసుకుని ఇలా మొత్తం పెద్ద షీట్ కింద ఇలా రౌండ్ గా షేప్ చేసుకుని ఇప్పుడు మనం ఒక చాక్ తీసుకుని కట్ చేయాలండి ఇప్పుడు ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ గీయండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అన్నిటిని మనం గీసుకోవాలండి తర్వాత మనం అడ్డంగా గీయాలండి లైన్స్ ని అప్పుడు మనకి స్క్వేర్ షేప్ వస్తుంది మీకు డైమండ్ కావాలంటే క్రాస్ గా కట్ చేసుకోండి డైమండ్ షేప్ వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని మనం చాక్ తోని ఈజీగా తీసేయొచ్చుండి ఇప్పుడు ఇలా పైకి లేపితే వచ్చేసింది కదండి అలా మొత్తం అన్నిటిని తీసేయొచ్చు ఒక ప్లేట్ లో పెట్టుకోండి చూసారుగా ఈ విధంగానే ఇలాగ కొంచెం ఇంత దర్శరగా ఉంటే మనకి క్రిస్పీగా మెత్తగా ఉంటుందండి కరకరలాడుతూనే వస్తాయి నూనెలో వేసినప్పుడు ఇలా మొత్తం అన్ని తీసి ఒక ప్లేట్ లో పెట్టుకుందాం ముందుగా ఒక పాన్ పెట్టుకోండి దాంట్లోనే ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అండ్ డీప్ ఫ్రై చేసుకోవాలి మనం అవి ఫస్ట్ దగ్గరికి వచ్చేసినట్టు ఉంటాయి తర్వాత ఈ వేటకవి విడిపోతాయి చూసారుగా మనకి డీప్ ఫ్రై అవుతనే కదండి ఇలా మనకి పైకి తెలినప్పుడు మనకి అవి వేగిపోయినట్టేండి ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం అంతేండి ఎంత ఈజీగా 10 నిమిషస్ లో మనకి రెడీ అయిపోయింది స్నాక్ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టీ టైం లో చాలా బాగుంటాయండి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।